మొదటి ఉత్తరం చూద్దామండి. కడప నుంచి ప్రభ రాస్తున్నారు. అంటే అదితి కశ్యపుడు అనే ఆ దంపతులకి సూర్యుడు పుట్టినరోజు. మనం పుట్టినరోజు కానీ మన ఇంట్లో చేస్తూ ఉంటే మన తల్లి తండ్రి విపరీతమైన ఆనందంతో అబ్బో మాకు మనవడు పుట్టాడు అని ఎంతో ఆనందిస్తారు కదా. అంచేత రథ సప్తమి నాడు ఈ వెనుక కాలం అంతా మనం ఏదైతే గొబ్బెమ్మలని చేశామో, ఇది డిసెంబర్ 15 నుంచి కూడా జాగ్రత్తగా ముగ్గురేస్తూ గొబ్బెమ్మలను ఏర్పాటు చేశాము. ఆ గొబ్బెమ్మలన్నీ సాయంత్రం అయ్యేసరికి తీసేసి అలా ఎండలో పెట్టి ఎండింప చేశాక పిడకలు అవుతాయి. ఆ పిడకలన్నింటికి మధ్యలో చిన్న చిల్లు పెట్టి ఒక దండగా ఏర్పాటు చేసి ఉంచేవారు. ఉంచుతున్నారు కూడా ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు. ఆ పిడకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెచ్చి సూర్యుడు ఉదయించడానికి వెనుకే, అంటే సూర్యుడు ఉదయించడం అయిపోయిన తర్వాత కాదు, ఆ వెనక కాలంలోనే చక్కటి పొయ్యిని ఇటుకలతో కానీ రాళ్లతో కానీ ఏర్పాటు చేసి, గ్యాస్ స్టవ్ మాత్రం కాదు, ఏర్పాటు చేసి దాని మీద కొత్త రాగి గిన్నెని పెట్టి దాంట్లో బాగా కడిగినటువంటి బియ్యాన్ని పోసి దాంట్లో ఆవు పాలని మాత్రమే పోసి చక్కగా బెల్లాన్ని వేసి, పంచదార మాత్రం కాదు, పంచదార ఆంగ్లేయుడి సృష్టి, మన సంప్రదాయం బట్టి బెల్లాన్ని వేసి జాగ్రత్తగా నేతిని వేసి ఆ మీదట పాయసాన్ని చేయాలి. ఆ చేయడానికి ముందు అమాంతంగా వెళ్ళిపోయి చేస్తే వంట చేసిన ఫలితమే లభిస్తుంది తప్ప సూర్య అనుగ్రహం లభించదు. అంచేత ఏ పొయ్యిని వేస్తున్నారో దాంట్లో ఏ పిడకలు, ఈ పిడకలని మాత్రమే వేసి చేస్తున్నారో అలా పాయసాన్ని చేస్తున్నారో ఆ సందర్భంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, సూర్య ప్రీతికరమైనటువంటి దాన్ని, సూర్యశక్తి నిండినటువంటి దాన్ని, సూర్య వంశీయుడైనటువంటి రామచంద్రుడు స్వయంగా దాన్ని పఠించి రావణాసురుడంతటి రాక్షసుణ్ణి వధించగలిగిన శక్తిని పొందాడో అటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 12 మార్లు పఠించాలి. ఆదిత్యుడు 12 విధాలుగా ద్వాదశ ఆదిత్యులుగా ఉంటాడు కాబట్టి అలా ఆ మననాన్ని చేస్తూ ఉంటే ఇలా ఇది పొంగలైతే ఏ సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటాడో ఆ సమయానికి అందరూ దండం పెట్టి అదితి కశ్యపుల పుత్రుడైనటువంటి మహానుభావ, ఓ సూర్య భగవానుడా, నీకోసం ఈ పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేస్తున్నామయ్యా అంటూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అలా పఠిస్తూ ప్రదక్షిణం చేసినటువంటి ఆ నైవేద్యాన్ని ఆయన ఉదయిస్తూ ఉన్నటువంటి కాలంలో అలా నివేదన చేస్తే పరమ సంతోషపడతాడు. ఇంకో విశేషం ఏంటంటే అలా పుత్రుడికి ఏదైనా ఇట్లాంటి పుట్టినరోజు జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందపడిపోతారు కాబట్టి ఆ అదితి కశ్యపుల్ని స్మరిస్తూ ఎంత చక్కని పిల్లవాడిని కన్నావమ్మా అని ఆ ఇద్దరికీ కూడా అదృశ్య రూపంలో ఉన్నవాళ్ళకి నమస్కరిస్తే శరీరంలో ఉండేటటువంటి వ్యాధులు తొలగుతాయి. బుద్ధి ఏదైతే ఆయన ఇస్తూ ఉంటాడో ఆ బుద్ధికి వికాసం కలిగి తనంత తానుగా ఏ శ్లోకాన్ని, ఏ పద్యాన్ని, ఏ వాక్యాన్ని, ఏ పుస్తకాన్ని, ఏ గ్రంథాన్ని చదివినా కూడా అర్థం అలా తెగిపోతూ హాయిగా అర్థమవుతూ వెళుతుంది. ఇది చాలా చక్కనైనటువంటి పద్ధతి. తెల్లవారుజామునే లేచి సూర్యోదయకాలానికి ఇలా ప్రసాదాన్ని ప్రత్యక్ష భగవానుడు, కనిపిస్తూ ఉన్న భగవంతుడికి ఇస్తే ఎంతో ఆనందపడతాడు. నమస్కార ప్రియో భాను, ఆయన ఏం కోరడు, నువ్వు ప్రసాదం ఎలా చేశావు, ఎంత రుచిగా చేశావు, అవేవి కాదు ఆయనకి కావాల్సింది. నమస్కార ప్రియో భాను, కేవలం హృదయపూర్వకంగా నమస్కరిస్తే చాలు, అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని అందించే ఉత్తముడు. కాబట్టి మన పిల్లల యొక్క పుట్టినరోజుని చేసుకుంటూ ఉంటే మనం ఎంత సంతోషపడిపోతామో, ఆ సూర్యుని పుట్టినరోజుని అలా మనం కానీ చేసుకున్నట్లయితే అదితి కశ్యపుల అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఆ రోజున